గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లాలో ఉన్న ఫోటోగ్రాఫర్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మెదక్ జిల్లా ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ప్రత్యేకమైన ఇందాక చేసిన సెలబ్రేషన్స్ కేక్ కట్ చేసుకొని నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా మరి సంగారెడ్డి ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ గత 20 సంవత్సరాల నుండి ఎదుర్కొన్న ఫోటోగ్రాఫర్ సమస్యల పైన మరి సంక్షేమం పైన మరి దశల వారీగా పనిచేసుకుంటూ వస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి భద్రత మరి ఫోటోగ్రాఫర్లు అది మరి ఆధారాల మీద అటువంటి బోర్డు పెద్ద ఎత్తున మరి యాక్సిడెంట్లను కనుక్కుంటున్నారని రాష్ట్ర కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ దృష్టి పెట్టుకొని పెద్ద ఎత్తున ఇలా కుటుంబ భరోసా అని ఏదైతే స్కీమ్ ఇన్సూరెన్స్ పెట్ మరి న్యాచురల్గా చనిపోయినా యాక్సిడెంట్లు జరిగిపోయినా 10 లక్షల రూపాయలు అనేది 100 రూపాయలు కడితే ఫోటోగ్రాఫర్కు ఇది వరం లాంటిది. కాబట్టి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా 100 రూపాయలు మరి చెల్లించి రుసుము చెల్లించి మరి ఇందులో సభ్యులు కావాలని మరి విధాలున్న ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మంచి స్కీమ్ ఇది మరి ఇలా ఫోటోగ్రాఫర్ చనిపోతే కుటుంబాలు ఆగమవుతుంది. ఆయన మీద భరోసాతో ఉన్న కుటుంబాలను ఆగమవుతున్నాం. కాబట్టి మరి రాష్ట్ర స్థాయిలో ఆలోచించి మరి 100 రూపాయలకే మరి ఇవాళ కుటుంబ భరోసా అనే ఒక పథకాన్ని తెచ్చి మరి రాష్ట్ర శాఖ మనకి మంచి ఉద్దేశంతో ఈ పథకాన్ని తెచ్చింది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ అదేవిధంగా ప్రభుత్వం కూడా చాలామంది ఫోటోగ్రాఫర్లు ఇలా సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలామంది ఫోటో రోడ్డు మీదకి వచ్చిన ఫోటోగ్రాఫర్ కాబట్టి ప్రభుత్వం కూడా నిరుపేదలైన ఫోటోగ్రాఫర్ అందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు ఇలా గృహలక్ష్మి కథం కింద కూడా కొంత ఫోటోగ్రాఫర్లు గరీబులకు ఇల్లు లేనులకు నిజంగా ఇల్లు లేని నిజంగా నిరుపేదలకు నిజంగా మరి ఇలా పట్టణాల్లో కిరాయికుంటున్న పేదలను గుర్తించి మరి గృహలక్ష్మి కింద కూడా వాళ్ళకి ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఫోటోగ్రాఫర్లు కూడా చాలామంది పేదలు ఉన్నారు. అంటే ఉండి లేక కూడా ఆ ఉద్యమం నమ్ముకొని బతుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని మేము తెలియజేస్తాము. అదేవిధంగా మరోసారి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలుస్తూ ముగిస్తాం.